Hi, this is Ram Gopal Varma and congratulations to iDream for reaching 1 million subscribers. చలపతిరావు గారి ఇష్యూ మీద చాలా రకరకాల ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి. మీ ఎక్స్ప్రెషన్ ఎగ్జాక్ట్గా వీడియో పరంగా మీరు ఇప్పుడు చెప్పలేదు. సీ నా అంటే నేను ఎక్కువ దాన్ని ఫాలో అవ్వలేదండి. నా పాయింట్ ఒక తను అన్న మాటకి అది అనాలా వద్దా, ఎంత తప్పు అనేది ఒక పాయింట్. ఒక కాంటెక్స్ట్లో తను అన్నారు, అక్కడ చాలామంది రియాక్ట్ అయ్యారు, చాలామంది యాక్చువల్లీ దే లాఫ్డ్. మీరు చూస్తే ప్రోగ్రామ్లో ఎందుకంటే ప్రతి దానికి అది ఎలా అడిగారు, ఏ సందర్భంలో చెప్పారు. నాకు చలపత్ర గారు నాకు పరిచయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నాన్నగనిగా ఒకరోజు సినిమాలో నేను ఒకసారి ఒక 2-3 డేస్ వర్క్ చేశాను. దానికి మించి ఆయన నాకు తెలియదు. నాట్ దట్ నేను నాకు తెలిస్తే నా అభిప్రాయం మారుతుందని నేను అంటలా. ఐ ఫీల్ ఎవ్రీథింగ్ షుడ్ బి లుక్డ్ ఇన్ అ కాంటెక్స్ట్. సో నేను చాలాసార్లు ట్వీట్ చేసిన అందరూ అంటే ఇలా అనేసాడు అలా అనేసాడు అని మొత్తం రచన గీసిన సందర్భాలు ఉన్నాయి. నా కాంటెక్స్ట్ నేను ఎందుకు అన్నాను, ఏ ఉద్దేశంతో అన్నాను, ఇలాంటివి నాకేవో ఉంటాయి. బట్ పీపుల్ అలా తీసుకోరు. అది కేవలం ఒక టక్ అని అంటే మనసులో అనుకున్న దానికి చెప్పేదానికి, అక్కడ ఎంజాయ్ చేసిన దానికి, దాని తర్వాత మేము ఎంజాయ్ చేయలేదని సమర్థించుకున్న వాళ్ళందరూ కూడా ఈక్వలీ హిపోక్రైట్స్ యాజ్ ఫార్ యాజ్ చలపత్ర గారు ఇస్ కన్సర్న్. సెకండ్ పాయింట్, అలాంటి మాటలు చాలామంది అంటారు. నాకు ఇండస్ట్రీలో ఎంతోమంది తెలుసు, డైరెక్టర్స్ కానీ, చాలా ఫిలిం పీపుల్ ఒకటేనా కాదు, ఈవెన్ బయట వాళ్ళు కూడా ఒక అమ్మాయిల గురించి కొంచెం అలాగా డీమీనింగ్గా మాట్లాడటం అనేది చాలామంది చేస్తారు. కేవలం పబ్లిక్లో చేసినంత మాత్రాన అది దానికి ఎడిషనల్ ఇదైపోతుంది అనేది నేను ఒప్పుకున్నాను. ఒకవేళ ఆయన అనకపోతే, ఇప్పుడు ఆయన అన్న మొలాన ఆడవాళ్ళకి అప్పుడే తెలుస్తుందా మా వాళ్ళు మా గురించి ఎట్లా అనుకుంటారని, అదొక పాయింట్. రెండో పాయింట్, ఇలా అనకపోతే అసలు ఎవరు అనుకోరా. ఒకవేళ ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్ అనేసిన మొలాన ఇప్పుడు చాలామంది ఇలా ఫీల్ అవ్వటం మొదలు పెడతారా. ఐ థింక్ ఆల్ ఆఫ్ దట్ ఇస్ యూజ్ఫుల్. ఏదో ఎంటర్టైనింగ్ కోసం ఎవరెవరైతే అబ్జెక్షన్ పెట్టారో వాళ్ళకి ఎంటర్టైన్మెంటు, చూసిన వాళ్ళకి ఎంటర్టైన్మెంటు, దాని మీద రకరకాల డిస్కషను. బియాండ్ ఎంటర్టైన్మెంట్ ఐ థింక్ ఇట్ మీన్స్ నథింగ్. యా, ఇప్పుడు చలపతిరావు గారు ఇష్యూ లేసి ఇప్పుడు మొన్నటిదాకా అది నడిచింది. ఇప్పుడు ఆర్జీవి గారు ఇప్పుడు గన్స్ అండ్ థైస్ అని వచ్చారు, బట్ ఆర్జీని మాత్రం ఎవరేమనట్లేదు. ఆర్జీని మాత్రం ఎవరేమనట్లేదు. చలపతిరావు చిన్న మాట అన్నందుకే ఇంత మీద పడ్డారు. ఆర్జీని మాత్రం అనేది దమ్మె వాడికి లేదు అని అదొక డిస్కషన్. పాయింట్ టూ థింగ్స్ అన్నారు అక్కడ. అంటే మిగతా కాంటెక్స్ అన్ని పక్కన పెట్టి గన్స్ అండ్ థైస్ నేను సమర్థించుకోవట్లా. ప్రాబ్లీ నేను ఐ మైట్ హావ్ సెడ్ మోర్ థింగ్స్ దెన్ చలపతిరావు గారు. అది వేరే విషయం. ఇక్కడ గన్స్ అండ్ థైస్ అనేది ఒక క్యారెక్టర్స్ ఒక స్టోరీ. అది ఆ స్టోరీలో ఒక క్యారెక్టర్ ఎక్స్ప్రెషను, ఒక క్యారెక్టర్ తనకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్తో తను ఏర్పరచుకున్న భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, ఒక పర్సనల్ వ్యూ ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక ఫండమెంటల్ తేడా ఉంటుంది. ఓకే, యూనో. సో ఐ థింక్ దే బోత్ ఆర్ నాట్ ఇన్ ద సేమ్ స్పేస్. నేను మిలాసియాని. హలో ఎవరీబడి, దిస్ ఇస్ మీ నోవల్. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ డ్రీమ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయినండి. కంగ్రాట్స్ టు ఐ డ్రీమ్ మీడియా ఆన్ రీచింగ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. iDream Media 1 million subscribers reach, all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.